ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, సమాచారాన్ని అందిపుచ్చుకొని సిబిఐ అధికారులు అడగక ముందే అక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావచ్చు, విచారణ చేయడానికి తీసుకెళ్ళడానికి కావచ్చు సిబిఐకి సహకరించాల్సినటువంటి పరిస్థితి ఏదైతే డిపార్ట్మెంట్ తరఫున. కానీ నేరుగా సిబిఐ అధికారులే ఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఒక అభ్యర్థన లేఖను ఏదైతే ఒక లేఖను రాసి తమకు ప్రొటెక్షన్ అక్కడ ఏదైతే ఆసుపత్రి వద్ద ప్రొటెక్షన్ కావాలి, ఫోర్స్ కావాలి, అలాగే అరెస్టుకు సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్టేట్కు సంబంధించి అనేటటువంటి ఒక లేఖను లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా కనీసం తక్షణమే స్పందించినటువంటి పరిస్థితి లేదు కర్నూలు ఎస్పీ అనేటటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది పోలీసులు ఫోర్సులకు సంబంధించి ఆసుపత్రి వద్ద మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనుకున్న మేరకు అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలను కొంత ఆందోళనకు గురి చేసేటటువంటి క్రమంలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్య వస్తుంది, లేదంటే కనుక అవినాష్ రెడ్డి అని అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుపడతారు కార్యకర్తల అభిమానులు అనేటటువంటివి కొంత క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి నిందితుడు అనేటటువంటిది సొంత పార్టీ వాళ్ళే అంగీకరిస్తున్నారు, లేదంటే ప్రజలంతా కూడా అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినాష్కి ఎవరు సపోర్ట్ చేయటం లేదు. అంటే కనుక ఇదంతా కూడా అవినాష్ రెడ్డి చేసుంటాడు ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి ఒక మొత్తం కథ కర్మక్రియలకు సంబంధించి ఇతని పాత్ర కూడా స్పష్టంగా ఉంటుంది అనేటటువంటిది ప్రజలు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్మారు అనేటటువంటిది కాకుండా వాళ్ళందరూ ఎవరో నమ్మలేదు, అవినాష్ రెడ్డి నిందితుడిగా లేడు, అతను అమాయకుడు అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజలకు వెళ్ళే విధంగా చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కార్యకర్తల అభిమానులు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు అందరూ కూడా అడ్డుకుంటున్నారు, పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మోహరిస్తున్నారు, ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు అనేటటువంటి ఒక పెద్ద ఇష్యూ కనుక క్రియేట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అవినాష్ రెడ్డికి సంబంధించి కొంత మద్దతు కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఒక హ్యూమన్ యాంగిల్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటిది దారుణం అనేటటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కడపలో ఉద్రిక్తత అనేటటువంటిది కొంత ప్రచారం చేస్తున్నారు. ఇది అయితే అంత మాత్రం కూడా అనుకున్న మేరలో అంటే అవినాష్ రెడ్డికి సంబంధించి గతంలోనూ ఇప్పుడు ఎప్పుడు ఉండేటటువంటి ఒక పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి అనుచరులు అలాగే కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మినహా మరి రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి ఆందోళన అలాగే జిల్లా ప్రజల్లో కర్నూలుకు సంబంధించినటువంటి ప్రజల్లో పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో కూడా పెద్దగా ఎలాంటి స్పందన లేదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అనేటటువంటి అంశంలో వ్యతిరేక భావంతో సిబిఐని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఎవరు చేయబోరు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే సిబిఐ అనేటటువంటిది ముందస్తుగా ఎవరైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో సిబిఐకి ఉంది కాబట్టి సిబిఐ సాఫీగా దర్యాప్తులో భాగంగా ఈ యొక్క అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటిది కీలకం కావడంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పీస్ఫుల్గా ఏదైతే ప్రాసెస్ ప్రకారము అరెస్ట్ చేసి తీసుకెళ్లేటటువంటి క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగానే కర్నూలు ఎస్పీని కలిసి కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వకంగా ఒక లేఖను కూడా ఇచ్చి ఆసుపత్రి వద్ద ఫోర్స్ కావచ్చు అలాగే హైదరాబాద్ తరలించే వరకు కూడా కడప కర్నూలుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి అలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఒక లైన్ క్లియర్ చేసుకోవటానికి రూట్ మ్యాప్కు సంబంధించిన లైన్ క్లియర్ చేసుకోవటానికి ఒక ముందస్తుగా ఎస్పీని కలిసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అవినాష్ రెడ్డి విషయంలో మరో పొరపాటు కూడా జరిగినటువంటి పరిస్థితి స్వయంకృత పొరపాటు అనేటటువంటిది కూడా పొరపాటు కాదు, ఇది క్రియేషన్ అనేటటువంటిది. గతంలో ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి గత 2 రోజుల నుంచి చూసుకుంటే ఆయన మీడియా ఫాలో అవి ప్రజలకు ఏదైతే విషయాలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అవినాష్ సిబిఐ ఇచ్చినటువంటి నోటీసును తిరస్కరించి లేదంటే రిప్లై ఇచ్చి అతను హాజరు కాకుండా గైర్హాజరు అవుతూ ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ కేసు ఒక మాజీ మంత్రికి సంబంధించింది కావటం, కీలకమైనటువంటి నాయకుడికి సంబంధించినటువంటిది కావటం, ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించింది కావడంతో ప్రజల ఆసక్తిగా ఉన్న పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన పిన్ టు పిన్ అనేటటువంటిది ప్రజలకు మీడియా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే మీడియా ప్రతినిధులు అనుసరిస్తున్నటువంటి క్రమంలో మీడియా ప్రతినిధులపైన దాడులు చేయటం అనేటటువంటిది ప్రస్తుతము అటు మీడియా పరంగా కావచ్చు ఇటు ప్రజల్లో కూడా కొంత అవినాష్ రెడ్డి పైన చాలా ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి భావన కూడా కలుగుతున్నటువంటిది. మీడియా వార్తల్లో సేకరించేటటువంటి మీడియాపై ఎందుకు దాడి చేయాలి, అవినాష్ రెడ్డి అనుచరులు అనేటటువంటి పరిస్థితికి సంబంధించి కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటిది. గతంలో కూడా చూసుకుంటే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీడియాకు సంబంధించి కొంత ఏదైతే తన సొంత మీడియా ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకు ప్రయారిటీ ఇస్తూ మిగతా మీడియాను కొంత దూరంగా పెట్టారనేటటువంటిది. అనంతరం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ కేసులు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వార్తలు కవర్ చేయడానికి ఏదైతే బెంగళూరు ప్యాలెస్ వద్దకు వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన కూడా దాడులు చేసినటువంటి కలకలము. అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసుల్లో మిగతా మీడియాను కొంత ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. అలాగే మరోవైపు ఏదైతే ఓదార్పు యాత్ర పాదయాత్రలకు సంబంధించినటువంటి సమయంలో కూడా అటు షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పాదయాత్రలు చేసినటువంటి సమయంలో కూడా మీడియా పైన అయితే ఇతర మీడియా సాక్షి ఇతర మీడియా పైన దాడులు చేసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ పరంపర అంటే వాళ్ళ వార్తలు కవర్ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకు వ్యతిరేకత భావంతో ఉన్నది ఈ యొక్క పరిస్థితి అనుకుంటే డెఫినెట్గా మీడియా పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజల్లో కొంత నెగిటివ్ భావన అవినాష్ రెడ్డి పైన వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పైన కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తాజాగా చూసుకుంటే కనుక ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి ఏమీ లేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అన్ని రూట్లు కూడా క్లియర్ చేసుకుందని చెప్పొచ్చు. ఈరోజు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే కనుక డెఫినెట్గా సిబిఐ అవినాష్ రెడ్డిని మరికొద్ది సేపట్లోనే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ అంటే ముందస్తుగా అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి గురించి ముందు డాక్టర్లతో చర్చించినటువంటి అనంతరము ఆమెకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అపాయం లేదు, అవినాష్ రెడ్డి అవసరత అనేటటువంటిది ఆమె వద్ద అంతగా అవసరం లేదనేటటువంటి కన్ఫర్మ్ చేసుకోవటము, అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించి అతను రిమాండ్కు తరలించేటటువంటి పరిస్థితి ఉంటుంది కోర్టులో హాజరుపెట్టి. అయితే ఎందుకంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి కూడా తనకు కూడా గుండె నొప్పిగా ఉందనేటటువంటి ఒక ప్రచారం నిన్నంతా కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని కూడా రిమాండ్కు పంపడానికి ముందే కోర్టులో హాజరు పెట్టడానికి ముందే అవినాష్ రెడ్డిని కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా కావచ్చు ఇతర ఏదైతే హాస్పిటల్కి సంబంధించి సిబిఐ అధికారులు ముందస్తుగా అవినాష్ రెడ్డికి చికిత్స చేయించి అన్నిటి ఏదైతే ప్రాథమికమైనటువంటి అన్ని టెస్టులు చేయించిన తర్వాత ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు అనంతరం అవినాష్ రెడ్డిని సిబిఐ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపి. గోపాల్, ఇప్పుడు ఆ సిబిఐ అధికారులు కర్నూలు చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవినాష్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున హాస్పిటల్ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ పాటికి ఆల్రెడీ కర్నూలు ఎస్పీతో సిబిఐ అధికారులు చర్చలు చేసినట్టు ఇక్కడ ఇదంతా చూస్తుంటే కర్నూలు దగ్గర హైటెన్షన్ నెలకొన్నట్లు కూడా అనిపిస్తుంది. ప్రెసెంట్ అక్కడ తాజా పరిస్థితి ఏంటి? కర్నూలు అసలు ఏం జరుగుతుంది? అశోక్, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చూస్తే కనుక విశ్వభారతి హాస్పిటల్ వద్దకు సిబిఐ అధికారులు చేరుకోవటం జరిగింది. కర్నూలులో ఉన్నటువంటి విశ్వభారతి హాస్పిటల్ వద్దకు సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అవినాష్ రెడ్డి పులివెందులకు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితుల్లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో కర్నూలుకు అంటే పులివెందుల నుంచి తన తల్లిని హైదరాబాద్ తరలిస్తారనేటటువంటి ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా దాదాపుగా హైదరాబాద్కు తరలిస్తారనేటటువంటి సమాచారంతో సిబిఐ అధికారులు కూడా అవినాష్ రెడ్డి హైదరాబాద్ వస్తాడనేటటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే హఠాత్తుగా ఏదైతే కర్నూలు వైపు అవినాష్ రెడ్డి తల్లిని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆమె విశ్వభారతి ఆసుపత్రి కర్నూలులో ఆమె చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పుకోవటానికి తల్లి అనారోగ్యం అంటూ కూడా ఒక సాకు చూపుతున్నారనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇదంతా కూడా గతంలో చూసుకుంటే కూడా ఏదైతే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే రాజశేఖర రెడ్డి మరణానంతరము రాజకీయంగా కావచ్చు, అలాగే ఈ కేసుల నుంచి తప్పించుకోవటానికి అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి కావచ్చు ఎలాంటి చర్యకైనప్పటికీ కూడా పూనుకుంటారనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఆ ప్రచారం ఏదైతే జరిగిందో దానికి ఏదైతే దానికి సారూప్యంగానే మరలా ఈ యొక్క అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి రంగం సిద్ధమైందనేటటువంటి ఒక ప్రచారము ఉన్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి తన తల్లిని తెరపైకి తీసుకొని వచ్చి తన తల్లి అనారోగ్యంగా ఉందంటూ ఆమెకు అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆమెకు చికిత్స అందిస్తున్న పరిస్థితుల్లో తాను పక్కనే ఉండాలి, దగ్గరే ఉండాలి, కాబట్టి సిబిఐ హాజరు ఏదైతే విచారణకు హాజరు కావటం లేదు అని అంటూ కూడా అవినాష్ రెడ్డి ఒక రిప్లై ఇవ్వటం జరిగింది. దీనికి ఇప్పటికే సిబిఐ ఉన్నతాధికారులు సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయినా అవినాష్ని అరెస్ట్ చేయాలంటూ కూడా సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో సిబిఐ అధికారులు కర్నూలు చేరుకోవడం జరిగింది. నిన్న ఏదైతే కర్నూలు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడంతా కూడా ఉద్రిక్తత క్రియేట్ చేసేందుకు, అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో వాతావరణం కొంత ఉద్రిక్తతకు దారితీస్తుంది, అలాగే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి అనేటటువంటి ఒక సంకేతాలు సిబిఐకి పంపిస్తే కనుక డెఫినెట్గా ఈ యొక్క అరెస్ట్ అనేటటువంటిది తాత్కాలికంగానైనా ఆగుతుంది అనేటటువంటిది, నిలిచిపోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంలో అవినాష్ రెడ్డి అతను సంబంధించినటువంటి ఏదైతే అనుచరులు సన్నిహితులు ప్రయోగం చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారము. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే కర్నూలు ఎస్పీని నేరుగా కలిసి ఓరల్గా కాకుండా లిఖితపూర్వకంగా ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొంటూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు కూడా స్పష్టంగా లిఖితపూర్వకంగా కర్నూలు ఎస్పీకి సిబిఐ అధికారులు ఒక లేఖను కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సానుకూల వాతావరణం కల్పించేటటువంటి విధంగా ఫోర్స్ను ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా సిబిఐ వెల్లడించడం జరిగింది ఈ లేఖలో. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే విశ్వభారతి ఆసుపత్రి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించారు. మరి కాసేపట్లో విశ్వభారతి ఆసుపత్రి దగ్గర నుంచి మరి అవినాష్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఎస్పీ కార్యాలయం దగ్గర కూడా పోలీస్ ఫోర్స్ కోసం సిబిఐ మరింత పోలీస్ ఫోర్స్ కోసం సిబిఐ ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆసుపత్రి చుట్టూ అవినాష్ రెడ్డి తన అనుచరులను ఉంచారనేటటువంటిది ప్రచారం. అయితే పోలీసులు ఆ ప్రాంతంలో ఎలాంటి టెన్షన్ వాతావరణానికి తావు లేకుండా, ఎలాంటి అసాంఘిక ఏదైతే ఘటనలకు తావు లేకుండా ఉండేందుకు ముందస్తుగానే ఫోర్సుకు సంబంధించినటువంటి మోహరింపు జరగడంతో అక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి ఉద్రిక్తత ఆందోళనకు సంబంధించినటువంటి పరిస్థితి లేదు. కేవలం అవినాష్ రెడ్డి అనుచరులు కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఆసుపత్రి వద్దకు చేరుకునే ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది. మనం చూసినట్లయితే కనుక ఆసుపత్రి ముందు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన కూడా వాహనాలను మాత్రమే ఏదైతే నిరాటంకంగా వెళ్ళి వస్తున్నటువంటి ప్రజల వాహనాలు మినహా మరి ఎలాంటి అనుమానిత వాహనాలు కావచ్చు, అనుమానిత వ్యక్తులను కావచ్చు ఆ ప్రాంతానికి రానివ్వకుండా పోలీసులు మరలిసార్లు పక్కకు మరలింపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆసుపత్రి దగ్గర అవినాష్ అనుచరులు భారీగా చేరుకొని ఒక హైడ్రామా క్రియేట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారనేటటువంటిది ముందు ఆరోపణలు. అయితే దీన్ని సిబిఐ ఛేదించి ముందస్తుగానే కర్నూలు ఎస్పీని కలవటం, అలాగే ఎస్పీని కలిసినటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎస్పీకి వివరించి అక్కడ సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలనేటటువంటిది ముందుగానే చెప్పడంతో కొంత అక్కడంతా కూడా సిబిఐకి అనుకూల వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. ఇక అవినాష్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా 10 రోజులు గడువు కోరినటువంటి అవినాష్ రెడ్డి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లికి ఆరోగ్యం బాగాలేదంటే కనుక డెఫినెట్గా, ఎందుకంటే తండ్రి జైల్లో ఉన్నాడు రిమాండ్ ఖైదీగా భాస్కర్ రెడ్డి, అలాగే తల్లికి అనారోగ్య పరిస్థితి ఎవరూ లేరు చూసుకోవటానికి నేను మినహా అనేటటువంటి ఒక మానవీయ కోణంలో సిబిఐ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు, సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి ఒక ప్రయోగం అయితే చేశాడనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిబిఐ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు గైర్హాజరు అవ్వటం అనేటటువంటిది సిబిఐ చరిత్రలోనే ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో, అంటే గతంలో సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సిబిఐ కొన్నిసార్లు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు, అలాగే విచారణకు నోటీస్ ఇస్తే ఎటువంటి తిరస్కరణ, ఎటువంటి జాప్యము లేకుండా సీఎం స్థాయి అధికారులు, కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సిబిఐ యొక్క నోటీసులు అందుకున్నటువంటి